నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి అలాగే దాని పక్కన బెల్లైకన్ అనేది ట్యాప్ చేయండి అప్పుడు నేను వీడియో పెట్టినా మీ మేలుకు డైరెక్ట్గా నోటికేషన్ అనేది వస్తుంది వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండియన్ నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మనకు సో ఇది ట్రేడ్స్మెన్ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు మనది ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ నేవీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించిన వివరాలనేది పూర్తిగా డిస్కస్ చేద్దాం వీడియోలో వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడ మనకు హెడ్ క్వార్టర్స్ ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నం నుంచి అన్ రిజల్డ్కి ఇరవై పోస్టులు ఎస్సీకి ఏడు ఎస్టీకి మూడు ఓబీస్కి పన్నెండు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి నాలుగు టోటల్గా నలభై ఆరు వెహికెన్సులు అలాగే ఎక్సరీస్మెన్కి ఐదు ఫిజికల్లీ హ్యాండికాప్టర్ క్యాండిడేట్స్కి రెండు వేకెన్సులు ఉన్నాయి హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ నేవల్ కమాండ్ ముంబై నుంచి చూసుకుంటే రెండు వందల ఇరవై ఏడు అండ్రిజోడ్కి యాభై ఎనిమిది ఎస్సీ ఇరవై నాలుగు ఎస్టీ నూట మూడు ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి యాభై టోటల్గా ఐదు వందల రెండు వీకెన్సీలు అలాగే ఎక్సారెస్మెన్కి యాభై ఫిజికల్లీ హ్యాండికాప్ట్ క్యాండిడేట్స్కి థర్టీ త్రీ ప్లస్ ఉన్నాయి హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ సౌతన్ నావల్ కమాండ్ కొచ్చి నుంచి చూసుకుంటే మనకు అండ్రిజోడ్ రెండు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఒకటి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఒకటి టోటల్గా మనకు ఆరు వేకెన్సీలు ఉన్నాయి ఈ ఎక్సరీస్ మెన్ ఫిజికల్ అండ్ కంప్యూట్ క్యాండిడేట్స్కి ఎటువంటి వేకెన్సీలు ఇందులో సో ఇంక్లూడింగ్ ఇంక్లూడ్స్ థర్టీన్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా సో ఇవన్నీ కూడా మనకు అందరూ అప్లై చేసుకునేటువంటి ఉద్యోగాలు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అలాగే ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి దీనికి టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద క్లియర్గా ఇచ్చారు టెన్త్ స్టాండర్డ్ పాస్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే ఐటీఐ సర్టిఫికేట్ ఏ టైర్లో చేసినప్పటికీ పర్లేదు ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఓకే ఏజ్ లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో నుంచి అభ్యర్థులు అన్ రిజర్డ్ ఓబీసీ వాళ్ళకు ఏజ్ అనేది ఈ విధంగా ఉండాలి అన్ రిజర్డ్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూపిస్తాను ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది జాబ్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ జాబ్ ప్రొఫైల్ పెద్దగా ఉండదు అంటే వర్క్ అనేది మీరు స్వీపర్ క్లర్క్ అలాగే వీళ్ళు చేసే డ్యూటీ ఉంటుంది పెద్ద హార్డ్ వర్క్ అనేది ఉండదు మీకు వర్కింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ మెయింటైనర్ ఆఫ్ షాప్ షిప్ సబ్మెరన్ షాప్లో కానీ షిప్లో కానీ సబ్మెరన్లో కానీ వర్క్ చేయాల్సి ఉంటుంది జనరల్ క్లీన్ లైనెస్ అప్కీప్ సెక్షన్ యూనిట్ సెక్షన్ యూనిట్ని క్లీన్గా ఉంచుకోవాల్సి ఉంటుంది క్యారింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ అదర్ పేపర్స్ ఇన్ ద ఆఫీస్ ఏరియా ఆఫీస్ ఏరియాలో ఫైల్స్ అదర్ పేపర్స్ని క్యారీ చేయాల్సి ఉంటుంది మీరు అలాగే ఫ్యాక్స్ని సెండ్ చేయడము రిసీవ్ చేసుకోవడము అలాగే నాన్ క్లారికల్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది అసిస్టింగ్ రొటీన్ ఆఫీస్ వర్క్ లైక్ డైరీ డిస్పాచ్ ఈ ఇటువంటి వర్క్స్ మీరు చేస్తూ ఉండాలి డెలివరింగ్ ఆఫ్ డాక్ వాచ్ అండ్ వార్డ్ డ్యూటీస్ వార్డ్ వార్డ్మ్యాన్ డ్యూటీ కూడా మీరు చేస్తూ ఉండాలి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డ్యూటీస్ ఉంటాయి క్లోజింగ్ ఆఫ్ డ్యూటీస్ ఫిక్స్ ఫిక్షర్ ఎక్సెట్రా డస్టింగ్ ఆఫ్ ఫర్నిచర్ చిన్న చిన్న వర్క్లు అనేది ఉంటుంది మీకు ఇక్కడ డ్యూటీలో తర్వాత ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికలీ యాండీకాపిడ్ క్యాండిడేట్స్లో మళ్ళీ అన్ రిజల్ట్కి పది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి పదమూడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పదిహేను సంవత్సరాలు ఈ విధంగా ఏజ్ అనేది మీకు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకుంటే మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఎడ్యుకేషన్ అదే ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఇది ఐడెంటిఫై అడ్రస్ కేటగిరీ క్యాస్ట్ క్యాష్ వ్యాలిడిటీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ సర్టిఫికేట్స్ అనేది ఉంచుకోవాలి మీ దగ్గర వెరిఫికేషన్ టైంలో ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకు రెండు మార్చ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రారంభించబడి పదిహేను మార్చ్ రెండు వేల పంతొమ్మిదికి ఎండ్ అయిపోతుంది మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత జాయిన్ నేవీ క్లిక్ చేయండి ఆ తర్వాత వేస్ట్ జాయిన్ జాయిన్ వెళ్ళండి ఆ తర్వాత సివిలియన్స్ క్లిక్ చేసిన తర్వాత ట్రేడ్స్ మ్యాన్ మేట్ దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది కానీ కొన్ని జాబ్స్కి ఏంటంటే ఆ ప్రింటౌట్ కూడా అటాచ్డ్ ఫైల్స్తో కలిపి సెండ్ చేయాల్సి ఉంటుంది అడ్రస్కి ఆఫ్లైన్లో మళ్ళీ సో దీనికి ఎటువంటి అటువంటి సెండింగ్ అనేది అవసరం లేదు ఫర్దర్ రికార్డ్స్ కోసం మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోవాలి అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత అడ్మిట్ కార్డు మాత్రం ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ప్రింట్అవుట్ అవసరం లేదు ఓకే ఒకసారి ఐడి ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈమెయిల్ ఐడి అనేది తీసుకోదు ఎంటర్ చేసినప్పుడే మీకు వ్యాలిడ్గా ఉన్నటువంటి ఇమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి అలాగే ఫోటోగ్రాఫు సిగ్నేచరు ఆ తర్వాత కాపీ ఆఫ్ క్యాండిడేట్స్ క్యాస్ట్ కాపీ ఆఫ్ క్యాండిడేట్స్ బర్త్ సర్టిఫికేట్ కాపీ ఆఫ్ క్యాండిడేట్స్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ డ్యూలీ ఇండికేటింగ్ ద ప్రూఫ్ ఆఫ్ ఎక్సర్స్మెన్ అయితే ఎక్సరిస్మెన్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఉండాలి సో ఈ విధంగా ఫిజికల్ హ్యాండికాప్ క్యాండిడేట్స్ అయితే డిసేబిలిటీ చూపించడం కోసం సర్టిఫికేట్ అనేది ఉంచుకోవాలి మీ దగ్గర సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఓకేనా పెద్దగా ఏం లేవు ఒకసారి చదువుకోండి అన్ని ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది తర్వాత ఎక్సైజ్మెన్ క్యాండిడేట్స్ కూడా మూడు సంవత్సరాలు అన్ రిజర్వ్డ్ అయితే మూడు సంవత్సరాలు రిలాక్సేషన్ ఓబీసీకి మూడు ఆరు సంవత్సరాలు ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే ఎనిమిది సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది మెరిటోరి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి అన్ రిజర్వ్కి ఐదు సంవత్సరాలు ఓబీసీకి ఎనిమిది ఎస్సీఎస్టీ వాళ్ళకు పది సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ విత్ త్రీ ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా సర్వీస్ చేసిన అభ్యర్థులు గుణంగా రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్రిజర్వ్డ్ అయితే అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు ఎస్సీఎస్టీ అయితే అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు సర్క్యులర్ డేట్స్ డెటర్మినింగ్ ఏజ్ లిమిట్ విల్ బీ క్లోజింగ్ డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఏజ్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందంటే మీకు ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే రెండు వందల ఐదు రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది జనరల్ ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది ఎస్సీఎస్టీ ఫిజికల్ అండ్ క్యాప్ క్యాండిడేట్స్ ఎక్సారెస్ అయినా ఉమెన్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదు ఓకే ఈ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత పిలవడం జరుగుతుంది ఒకసారి మీకు ఫీ అనేది పే అయితే రీఫండ్ అనేది ఉండదు మీకు ఆల్ టికెట్ జనరేట్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ మీకు ఫీ అనేది సక్సెస్ఫుల్ కాలేదు మనీ కట్ అయింది కానీ ఫీ సక్సెస్ఫుల్ కాలేదు ఆల్ టికెట్ అనేది జనరేట్ అవ్వట్లే విత్ ఇన్ సెవెన్ డేస్లో మీకు రీఫండ్ అనేది చెల్లించడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకు లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఓ అప్లికేషన్లో అక్కడ ఎనీ త్రీ తీసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ సెంటర్ తీసుకున్నప్పుడు అక్కడ క్యాండిడేట్స్ ఎక్కువ అప్లై చేసినట్టే సెకండ్ సెంటర్ మీకు వచ్చే అవకాశం ఉంది సో ఆ విధంగా సెంటర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి త్రీ సెంటర్స్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే స్కీమ్ ఆఫ్ ఓకే మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే స్క్రీనింగ్ అప్లికేషన్స్ మొట్టమొట్టగా అందరికీ ఆల్ టికెట్స్ అనేది సెండ్ చేయరు స్క్రీనింగ్ అప్లికేషన్స్ చూస్తారు అంటే ఎలిజిబిలిటీ ఉందా లేదా ఆ పోస్టుకి అప్లై చేయడం కోసం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం ఆల్టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది దానికి సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు మార్కులు ఉంటాయి న్యూమరికల్ ఆప్టిట్యూడ్ కలిసి ఇరవై మార్కులు జనరల్ ఇంగ్లీష్ కి ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ కలిసి ఇరవై ఐదు మార్కులు ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు లాంగ్వేజ్లో ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ తప్పితే మిగతా పేపర్లు అన్ని కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది సో సిలబస్ అనేది కింది విధంగా చూపిన విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక చిన్న చిన్న గైడ్లైన్స్ ఉన్నాయి ఆ గైడ్లైన్స్ అనేది ఒకసారి చదువుకోండి చదువుకొని మీకు దగ్గర అర్హత ఉన్నట్లయితే తప్పకుండా ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి శాలరీ చూసుకుంటే పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు ఉంటుంది బేసిక్ పే అనేది అలౌన్సెస్ కలుపుకొని మీకు ఇంచుమించుగా ఇరవై ఐదు వేల వరకు రావడం జరుగుతుంది స్టార్టింగ్లోనే సో ఇటువంటి అవకాశాలు చాలా తక్కువ సార్లు వస్తూ ఉంటాయి పోస్ట్ ఇంకోటి వేకెన్సీలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈసారి ఐదు వందల రెండు నలభై ఆరు ఆరు అంటే ఇంచుమించుగా ఐదు వందల నలభై ఎనిమిది ఆరు ఐదు వందల యాభై నాలుగు వేకెన్సీల వరకు ఉంది కాబట్టి ఈసారి అప్లై చేసుకోవడం ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఐటీఐ ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఐటీ ఉన్నటువంటి అభ్యర్థులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్